సినీక్రిటిక్ మహేష్ కత్తిపై జరిగిందని చెబుతున్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం రాత్రి 11 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు తనపై కోడిగుడ్డతో దాడి చేశారని మహేష్ కత్తి ఆరోపిస్తున్నారు. అయితే మహేష్ కత్తి ఆరోపణలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అలానే పవన్ మాజీ భార్య విచ్చుకుపడుతున్నారు. మహేష్ కత్తి ఆరోపణలో నిజం లేదని వాదిస్తున్నారు. ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. అద్దం దించి కారు టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు బైక్ మీద వచ్చి కొడుగుడ్డతో కొట్టి వెళ్లిపోయాడని చెబుతున్న మహేష్ కత్తి వాదనను ఖండిస్తున్నారు. కారు బైక్ రెండు కూడా కదులుతున్నప్పుడు కోడిగుడ్డతో కొడితే డ్రైవర్ కు గాని కారు కు గాని ఎక్కడా తగలకుండా మహేష్ కత్తికి మాత్రమే తగలటం సాధ్యమవుతుందా అని అడుగుతున్నారు. కోడిగుడ్డు మహేష్ కత్తి పొట్టకు తగిలినట్లుందని, పొట్టకు తగిలితే కోడిగుడ్డు పగులుతుందా అని నెటిజన్లు అడుగుతున్నారు. ఒకవేళ అవన్నీ నిజమనుకున్న మహేష్ కత్తి అక్కడికి వస్తున్నాడని వారికి ఎలా తెలుస్తుందని అడుగుతున్నారు. తనపై వచ్చిన ఆరోపణను కప్పిపుచ్చుకోవడానికే మహేష్ కత్తి కోడిగుడ్డ దాడి నాటకం ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. మహేష్ చెప్తున్న దాంట్లో నిజం లేదని, అంతా ఒట్టిదని, మహేష్ కత్తి డ్రామా ఆడుతున్నారని పవన్ ఫ్యాన్స్, పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ అంటున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.